ఒకటి సార్, నమస్కారం. వేదిక మీద కూర్చున్న పెద్దలు, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు ఆలి భాస్కర్ గారు, ఉపాధ్యక్షులైన సదానందం గారు, ప్రధాన కార్యదర్శులైన గడియల శ్రీకాంత్ రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి గౌడ్ గారు, మరి ఆఫీస్ సెక్రటరీ అయిన సుర్వి శ్రీనివాస్ గౌడ్, ఐటీ సెల్ కన్వీనర్ వెంకటేష్, కో ఆఫీస్ సెక్రటరీగా జయకుమార్. ఇప్పుడు అధ్యక్షులు వారు ప్రశ్న సంబోధిస్తారు. పాత్రికేయ మిత్రులకు, మీడియా ప్రతినిధులందరూ కూడా నమస్కారం. ఈరోజు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం తెలంగాణ ప్రభుత్వంలో బీసీలకు సంబంధించిన కార్పొరేషన్లు మరియు ఫెడరేషన్ల మీద ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందో, నిర్వీర్యం చేస్తుందో, వాటికి సంబంధించి మీ ముందు కొన్ని అంశాలు పెడతాను. సైలెంట్ చేసింది. బడుగుల త్యాగాలపైన ఏర్పడ్డ తెలంగాణలో గాయాలు బడుగులకైనాయి, భోగాలు కేసీఆర్ కుటుంబానికైనాయి. ఈ దొరల గడిల పాలనలో బీసీలకు కేవలం బర్లు, గొర్రెలు, చేపల పంకమం వరకే పరిమితం చేసిర్రు. బడుగులకు కొలువులు, ఉద్యోగాలు లేకుండా ఈ బంగారు తెలంగాణ, ఈ తెలంగాణ బంగారు తెలంగాణ ఎట్లయితుందని ఓబీసీ మోర్చా ప్రశ్నిస్తుంది. గత 7 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్పొరేషన్లకు పూర్తిగా నిధులకు కన్నం పెట్టిర్రు, బీసీలకు సున్నం పెట్టిర్రు. ఈ దూర పాలనలో బీసీల బతుకులు బజారు పాలైనవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో కుల వృత్తుల మీద ఆధారపడ్డ కులాలకు 11 కుల వృత్తుల ఫెడరేషన్లు ఉన్నాయి. నాయి బొమ్మల ఫెడరేషన్, రజక ఫెడరేషన్, కృష్ణ బలిజ పూసల ఫెడరేషన్, కుమ్మరి శాలివాణ ఫెడరేషన్, విశ్వభావన ఫెడరేషన్, వడ్డెర ఫెడరేషన్, వాల్మీకి బోయ ఫెడరేషన్, గీత కార్మికుల ఫెడరేషన్, మేదర ఫెడరేషన్, భట్రాజ్ ఫెడరేషన్, ఇట్లా 11 రకాలుగా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు తెలంగాణలో ఉన్నాయి. ఈ 11 ఫెడరేషన్ కులవృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళు ఈ 11 కుటుంబాలకు సంబంధించి, 11 ఫెడరేషన్కి సంబంధించి దాదాపుగా 50 లక్షల మంది జనాభా ఉంటుంది మన దగ్గర, 14 లక్షల కుటుంబాలు. గత 7 సంవత్సరాలలో టీఆర్ఎస్ ప్రభుత్వం విడుదలైతే 897 కోట్లు నిధులు కేటాయించింది, 840 కోట్లు విడుదల చేసింది. కానీ పరిస్థితి ఏంటంటే ఖర్చు చేసింది మాత్రం 155 కోట్లే. ఈ 11 కులాల బెనిఫిషరీస్ దాదాపుగా తీస్తే 30,000 లోపే ఉంటారు. ఇది కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, ఈ కుల వృత్తుల మీద టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ మొత్తానికి నిర్వీర్యం చేసిర్రు. ఈ 11 ఫెడరేషన్ల కార్పొరేషన్లకు దేనికి కూడా పాలక మండలి లేవు, పరిపాలన లేదు. కేవలం ఎలక్షన్ల ముందు ఒక డ్రామాగా, ఒక కంపెనీగా ఈ ఫెడరేషన్లో వాళ్ళు దాన్ని ఆడికే స్థాపితం చేశారు. ఎంబీసీ కార్పొరేషన్ అని అడావిడిగా జీవో నంబర్ 16/2017లో ఏర్పాటు చేశారు. 1,000 కోట్ల రూపాయలు మేము ఇస్తున్నాం, సంవత్సరానికి 1,000 కోట్లు ఇస్తున్నామని 2017 నుండి 2021 వరకు దాదాపుగా 2,505 కోట్లు కేటాయించారు నిధులు.
గొప్పగా చెప్పిండు కేసీఆర్ అసెంబ్లీలో మేము సంవత్సరానికి 1000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి 2500 కోట్లు అసెంబ్లీ సాక్షిగా కేటాయించారు. 351 కోట్లు విడుదల చేశారు. కానీ విచిత్రం ఏంటంటే కేవలం 7 కోట్లు మాత్రమే ఈ ఎంబీసీల పేరు మీద కార్పొరేషన్ పేరు మీద ఖర్చు పెట్టారు. అంటే 0.3% మాత్రమే నిధులు ఇలా ఖర్చు పెట్టారు. బెనిఫిషరీస్ కూడా ఎంబీసీ కింద వీళ్ళు చేసింది ఏంటంటే 1400 మందే ఈ ఎంబీసీ కార్పొరేషన్ కింద బెనిఫిషరీస్. దాదాపుగా 344 కోట్లు నిరుపయోగంగా ఉన్నాయి, వాడలేదు, ఖర్చు చేయలేదు. 1000 కోట్ల ప్రకటనలు మాత్రం ఇచ్చారు. ఆ కార్పొరేషన్ పాలక మండలి సమయం కూడా అయిపోయింది. మళ్ళా తిరిగి పాలక మండలి కూడా వీళ్ళు పెడతలేరు, ఫండ్స్ ఇస్తలేరు. అందరూ నిరుద్యోగులు, కొలువులు ఎట్లా లేవు, రుణాలు ఇస్తారన్న మా బతుకులు మా బతుకుతామని బీసీ కార్పొరేషన్ నుండి ఎదురు చూస్తుంటే తెలంగాణ ఏర్పడ్డాక బీసీ కార్పొరేషన్కి 7 సంవత్సరాల్లో కేటాయించిన నిధులు 643 కోట్లు, కానీ విడుదల చేసింది మాత్రం 331 కోట్లు, ఖర్చు పెట్టింది 186 కోట్లు. ఈ 186 కోట్లు కూడా 2018 ఎలక్షన్స్ అప్పుడు సుమారుగా 46,000 మందికి 50,000 లోపు రుణాలు ఇచ్చిర్రు, చేతులు దులుపుకున్నారు. దాదాపుగా ఇంకా 5.5 లక్షల మంది ఈ రుణాల కోసం అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి. 2018 తర్వాత ఒక రుణం ఇచ్చింది లేదు, ఒక లోన్ ఇచ్చింది లేదు. ఈ నిరుద్యోగ యువత ఉద్యోగాలు అయితే ఇస్తలేవు, బీసీల కొలువులు అయితే ఇస్తలేవు. ఈ రుణాలు అని ఇస్తే బతుకులు బాగుపడతాయి అంటే తెలంగాణ వచ్చినాక టీఆర్ఎస్ సర్కార్ బీసీ కార్పొరేషన్ ని మొత్తం నిర్వీర్యం చేసింది. మళ్ళా ఎలక్షన్స్ వచ్చే తప్ప ఈ ఇచ్చే పరిస్థితి కనబడతలేదు. ఈ 7 సంవత్సరాలలో ఈ 11 ఫెడరేషన్లకు, బీసీ కార్పొరేషన్ కు, ఎన్బీసీ కార్పొరేషన్ కి ప్రభుత్వం ఘనంగా ప్రకటించింది అసెంబ్లీ సాక్షిగా 4045 కోట్లు. మేము బీసీలకు ఇంత చేస్తున్నామని 4045 కోట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. నిధుల విడుదల 1522 కోట్లు. వాస్తవంగా ఖర్చు చేసింది 346 కోట్లు. అంటే ఈ 7 సంవత్సరాలలో ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ బీసీలకు వివిధ కార్పొరేషన్ల ద్వారా వాస్తవంగా ఖర్చు చేసింది 346 కోట్లు. నిధులు వాడకుండా తిరిగి పంపించి మురిగిపోయిన నిధులు 1176 కోట్లు. అంటే ఈ 7 సంవత్సరాలలో వీళ్ళకి బీసీల మీద ఎంత చిత్తశుద్ధి ఉందంటే సంవత్సరానికి చూసుకుంటే 50 కోట్లు కూడా ఈ బీసీల కోసం ఖర్చు పెట్టలే ఈ కార్పొరేషన్ల పేరు మీద. సంవత్సరానికి 50 కోట్లు బెనిఫిట్ లబ్ధిదారులు సంవత్సరానికి 7 ఏళ్లలో 10,000 మందికి ఒక సంవత్సరంలో కూడా బెనిఫిట్ పొందలే. ఇటువంటి చిత్తశుద్ధి, ఇటువంటి ఒక దృష్టి బీసీల మీద ఈ ప్రభుత్వానికి ఉన్నది. ఘనంగా ఆ రోజు 2017లో నేను బీసీ సబ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తా అని చెప్పిండు, హడావిడి చేసిర్రు. అంత బీసీ ఎమ్మెల్యేని పిలిచిండు, బీసీలో నేను అది చేస్తా ఇది చేస్తా అని చెప్పిండు. 2017లో బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తానడు. ఇక 2021 బీసీ సబ్ ప్లాన్ ఊసేయలేదు. ఉట్టి ఉసరివెళ్లి మాటలు తప్పించి బీసీ సబ్ ప్లాన్ ఊసేయలేదు. బీసీ సబ్ ప్లాన్ వస్తే ప్రతి సంవత్సరం బీసీ సంక్షేమ శాఖకు 10,000 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉన్నది. కానీ 3 సంవత్సరాల నుండి కాలయాపన చేస్తున్నాడు, దాని అతి గతి లేదు. ప్రతి సంవత్సరం బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నారు. ఈ సంవత్సరం 5,500 కేటాయించడం ఘనంగా చెప్తున్నారు, కానీ రాష్ట్ర బడ్జెట్ మొత్తం వాటా చూస్తే బీసీల కేటాయించింది కేవలం 2.39%. దాదాపుగా జనాభాలో 50% ఉన్న బీసీలకు ఈ ప్రభుత్వం కేటాయించింది 2.3% నిధులే. ఇక వాస్తవానికి ఖర్చు చేసింది నేను గణాంకాలు చెప్తున్నా, మనం అర్థం చేసుకోవచ్చు ఏ మాటికి వాళ్ళు ఖర్చు చేసిర్రు. 1% కూడా ఉండదు వీళ్ళు ఖర్చు చేసింది. ఇప్పుడు బీసీ కమిషన్కి పాలక మండలి లేదు, బీసీల హక్కులకు దిక్కు లేదు ఈ సర్కార్, ఈ టీఆర్ఎస్ సర్కార్లా. బీసీ కమిషన్ చైర్మన్ నియమించాలని బీసీ సంఘాలు కోర్టుకు ఎక్కినాయి, చివాట్లు పెట్టినాయి. అయినా కానీ ఈ సర్కారు
ఇప్పుడు కూడా బీసీ కమిషన్ ని పట్టించుకోలేదు. మొత్తం సబ్సిడీ రుణాలు మొత్తం ఎత్తేశారు. బీసీలకు సబ్సిడీ రుణాలు అంటే ఏది లేదు. ఇప్పుడు ఇటువంటి ఘోరమైన పరిస్థితి ఇయాల బీసీలది ఉన్నది. బీసీల పేరు మీద ఎలక్షన్ల ముందు హామీలు ఇస్తుండు, ఓట్లు వేపించుకుంటుండు, తర్వాత అలా గోసలు పెడుతున్నాడు. మిత్రులారా, మీరు అర్థం చేసుకోవచ్చు, ఈ కార్పొరేషన్లకు సంవత్సరానికి 50 కోట్లు అంటే 450 కోట్లు దాదాపుగా 4.5 లక్షల కోట్లు ఇలా అప్పు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఏమిచ్చింది బీసీలకు? జనాభా సగం ఉన్న బీసీలకు వీళ్ళకు ఉన్న చిత్తశుద్ధి ఏంది? ఇది కేవలం హామీలు ఇచ్చే ముఖ్యమంత్రి, అబద్ధాల ముఖ్యమంత్రి. ఈ కేసీఆర్ ఖచ్చితంగా బీసీ వ్యతిరేక ముఖ్యమంత్రి. అక్కడ ఉన్న కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళు బానిసలుగా మారింది తప్పించి వాళ్ళకు కూడా ఇంత అన్యాయం జరుగుతుందా ప్రశ్నించే తత్వం లేదు. కేవలం కొన్ని పదవుల కోసం ఆడ పడున్నారు. అటువంటి దాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పటికైనా మంత్రులు, బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించాలి, లేకపోతే వాళ్ళ సంగతి ఏందో మేము చూస్తాం. మనం చూస్తున్నాం మొన్న మోడీ గారి పాలన, మోడీ గారు స్వయంగా వారొక బీసీ. మొన్న మంత్రివర్గ విస్తరణలో దాదాపుగా 27 మంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చి ఇవాళ భారతదేశం మొత్తంలో బీసీలకు ఏదైతే కోరుకుంటున్నారో రాజ్యాధికారం, దాని సహకారం ఎవరైతే చేస్తున్నారో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మాత్రమే. మిగతా ఇవన్నీ కపట ప్రేమ, కన్నీళ్ళు, దొంగ కన్నీళ్ళు కారుస్తున్నారు. కానీ వీళ్ళకు బీసీలకు చేస్తున్నది ఏది లేదు. ఇప్పటికైనా బీసీలకు దక్కాల్సిన నిధులు, వాళ్ళకి దక్కాల్సిన వాటా ఖచ్చితంగా ఈ సర్కారు ఎట్లా కేటాయించదో దాన్ని ఒక ఓబీసీ మోర్చా సవాల్గా తీసుకుంటుంది. ఈ కార్పొరేషన్లు, ఈ ఫెడరేషన్లకు ఏదైతే 4,500 కోట్లు గత 7 సంవత్సరాల నుండి కేటాయించిందో ఇప్పటికైనా ఒక్క రూపాయి కూడా వెనక్కి తిరగకుండా అవి ఏదైతే డైవర్షన్ చేసిరో, ఏవైతే మురిగిపోయాయో తిరిగి కేటాయించాలి. మీరు 4,500 కోట్లు కేటాయించి కేవలం 346 కోట్లు ఖర్చు చేసిర్రు, ఇంతగణం సిగ్గులేని ప్రభుత్వం ఏదైనా ఉంటుందని ఓబీసీలు ఇలా ప్రశ్నిస్తున్నారు. ఇదే విషయమై ఈ నెల ఎల్లుండి సోమవారం 19వ తారీఖు బీసీ వెల్ఫేర్ ఆఫీస్ ఏదైతే మన మాసప్ ట్యాంక్ దగ్గర ఉన్నదో దాన్ని ముట్టడించడం జరుగుతుంది. ఇదే కాకుండా భవిష్యత్తులో ఈ కార్పొరేషన్కి సంబంధించి, స్కాలర్షిప్లకు సంబంధించి బీసీలకు ఏదైతే స్థానిక సంస్థలలో 33% 10% తగ్గించి రిజర్వేషన్లు తగ్గించడం, దాని మీద అనేక బీసీ సమస్యల మీద పోరాటం చేస్తాం. ఈ 7 సంవత్సరాలలో ఒకటి మాత్రం స్పష్టంగా నిరూపితమైంది, కేసీఆర్ కానీ ఆయన ప్రభుత్వానికి కానీ ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నారు బీసీలు, అనేక బలిదానాలు చేశారు. ఆ బలిదానాలు మా బతుకులు బాగుపడతాయి అనుకున్నారు. తెలంగాణ ఏర్పడి 7 సంవత్సరాలైనా బీసీల బతుకులు ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఎట్లున్నాయో అట్లకంటే హీనంగా తయారైనాయి. కానీ బీసీల బతుకులు బాగుపడలేదు. మనం బడ్జెట్ అనేక గణాంకాలతో చెప్పినా సంవత్సరానికి కేటాయించింది ఏంటంటే 50 కోట్లు ఈ కార్పొరేషన్ల పేరు మీద. 2.5 కోట్లు ఉన్న జనాభాకు 50 కోట్ల మీరు కేటాయిస్తే వాళ్ళని అప్లిఫ్టింగ్ ఎట్లా చేస్తారు? బీసీలకు అణగారిన కులాలను మీరు ఎట్లా మిగిలి చేస్తారు? ఈ సబ్బండ వర్ణాలను మీరు ఎందుకు అణచివేస్తున్నారు? నీ దొర స్వభావం చూసుకుంటాం, బీసీలను అణచివేస్తున్నాం. ఇట్లా అనేక రకాలుగా భూములు కూడా చూస్తుంటే ధరణి పోర్టల్ అనుభవదారు కాలం తీసేసి తిరిగి భూములు దొరల పాలు చేసిండు. బీసీల చేతిలో ఉన్న భూములన్నీ మళ్ళా దొరల పాలైనాయి. ఇట్లా అనేక రకాలుగా బీసీలకు జరిగిన అన్యాయాలను ఈ బీసీ వ్యతిరేక ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తాం. ఈ ఎల్లుండి సోమవారం బీసీ భవన్ ముట్టడితో వారి అంతానికి ఆరంభమైతున్న ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఈ బీసీ సమస్యలపై మీరు కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలని పాత్రికేయ మిత్రులను కోరుతున్నాను. భారత్ మాతాకి జై. Sure.